ప్రభుత్వ పరంగా మీ చేత నేనంత సహాయం చేయాల్సిందిగా కోరు ప్రారంభిస్తాం. జ్యోతి ప్రజల కార్యక్రమం స్వస్తి శ్రేయ సంవిధానం దీప జ్యోతి పరబ్రహ్మ దీపదాసన పదో సన్న లోక ఫల సన అగ్నే ముందుగా ఎన్నిక అధికారి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యానని తెలుపుటకు సంతోషిస్తున్నాను. నేను మన కులదైవమైన శ్రీ 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 నిస్వార్థమైన సేవలు అందిస్తానని కష్టపడతానికి పాల్గొనడానికి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ అందరూ అభివృద్ధి కోరబడాలని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమంతుడు హనుమంతు గారు సంఘర్షణ విశ్వబ్రాహ్మణ పట్టణ కార్యవర్గ సభ్యులుగా మా వంతు బాధ్యతను అధ్యక్షుడి గారి అనుమతితో వారిచ్చిన సేవా గృహ కార్యక్రమాలకు కమిటీ ఇచ్చిన తీర్మానం మేరకు సాయశక్తుల మేము పనిచేస్తామని ప్రమాణం చేస్తామన్న పట్టణ కార్యక్రమ సభ్యులుగా నీతిగా నిజాయితీగా సమాజంలో ఉన్నతమైన అడుగులు వేస్తూ ఆదర్శప్రాయమైన సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. జయ విశ్వకర్మ. అనేక మంది పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకొని ధృవీకరణ పత్రాలు కూడా అందుకోవడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు సంవత్సరాల కోసం జరిగినటువంటి ఈ యొక్క
ఎన్నికల ఏదైతే ఉందో మరి పట్టణంలో ఉన్నటువంటి విశ్వ గ్రామాల కోసం అభివృద్ధి తీసుకుంటూ పనిచేయాలి. నిస్వార్థంతో వారి యొక్క అభివృద్ధి కోసం అనేక మంది అనేక సమస్యలతో సతమతమైనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి విషయాలను తప్పకుండా పట్టుకొని మా సంఘంకి మేమున్నామనేటువంటి ధైర్యాన్ని చెప్పినటువంటి యొక్క సంవత్సరాల కాలం వారి యొక్క బాధ్యతలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. విశ్వ గ్రామాలలో నేను గమనించినటువంటి ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వాస్తవంగా విశ్వ గ్రామాలలో చాలామంది తమ యొక్క సొంత కాలంలో నిలబడేటువంటి ప్రయత్నం చేసేటువంటి వర్గంగా మనం చూడవచ్చు. చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళున్నారు, అదేవిధంగా వృత్తిని కొనసాగిస్తున్న వాళ్ళున్నారు, చాలామంది టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా ఎక్కువ శాతం ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్స్ బ్యాంక్లో ఉన్నారు. అంటే వారి యొక్క జీవన విధానాన్ని వారు రూపొందించుకోవడంలో ఇతరులపై ఆధారపడకుండానే మరి ఉదాహరణ వారు ఎంతరం కోసం ప్రయత్నం చేసేటువంటి ఒక మరి కులంలో భాగంగా విశ్వ గ్రామీణ కులం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్ని విషయాలు తెలిసినటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి సమాజం యొక్క ఐడియాతో ఉండేటువంటి ఒక వర్గంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమన్నా కానీ మరి ఈ సందర్భంగా విశేషులు మన జయశంకర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమానికి కారకులైనటువంటి మరి ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని జాగ్రత్త చేసినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు కూడా విశ్వ బ్రహ్మల్లో మీ అందరికీ స్ఫూర్తిదాయకం. మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి వెన్నుంటి ఉండి వారిని ఉద్యమం వైపు మళ్లించి నడిపించి అనేక సంవత్సరాల విషయాలను వారికి చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి పాటుపడినటువంటి వ్యక్తి జయశంకర్ గారు, వారిని కూడా మనం మరవలేము. మరి వారి యొక్క స్ఫూర్తితో మీ ఎన్నికైనటువంటి సంఘం సమాజ సేవలో మీ సంఘ సేవలో మరి నిమగ్నమై పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివిధ పదవులు చూసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించే విధంగా కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అన్న అభిషేక్ రా రా రా.